దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇది నా వాగ్యానాంశము. అపొస్తల కార్యము 4:20 చదువుకున్నాం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరవిచ్చిరి. లేదా ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరవిచ్చినట్టు వారికి జవాబు ఇచ్చింది. వారు ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు అందరూ కూడా కూడుకుని వీళ్ళని పేతృ వ్యూహాలను ప్రశ్నిస్తున్నారు. మేము విన్నవాటిని కన్నవాటిని లేదా కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. వాళ్ళు యాక్చువల్గా అపోస్తులు కనుక, ప్రభువైన యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరములు ఉన్నారు కనుక, దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధము, దేవునితో మాట్లాడినప్పుడు వాళ్ళు గ్రహించినటువంటి శక్తి, దేవుని యొక్క జీవితాన్ని అనగా యేసు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని దగ్గరుండి గమనించినారు కనుక, వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు కనుక, వారు ఆత్మపూర్ణులే చెప్తున్న మాట ఏంటంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరని వాక్యం ఉన్నది. ఇక్కడ మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:1 చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని సాకు సూచనో, అది మీకు తెలియజేస్తున్నామని చెప్తున్నాడు యోహాను. అని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సాక్ష్యం ఇవ్వాలంటే వన్ షుడ్ హ్యావ్ ఏ యాక్చువలైజేషన్, అనగా అతనికి ప్రత్యక్షంగా జరిగిన దాన్ని, అతను అనుభవించి చెప్పిన దాన్ని సాక్ష్యం వేరుగా ఉంటుంది. ఎవరో చెప్పి, ఎవరో చెప్పినటువంటి విన్నదాన్ని చెప్పేటటువంటి సాక్ష్యం వేరుగా ఉంటుంది. అనగా మనం స్వతహాగా దేవునితో అనుభవం పొందితే, మనం స్వతహాగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందితే, మనం దేవుని యొక్క ఆత్మ పొందితే, లేకపోతే దేవునితో మనకున్నటువంటి సంబంధం కలిగినటువంటి, దేవుడు మనల్ని తాకినప్పుడు మనం చెప్పేటటువంటి సాక్ష్యం వేరుగా ఉంటుంది, ఏదో శరీరానుసారంగా చెప్పే సాక్ష్యం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆత్మానుసారంగా ఆత్మపూర్ణ చెప్తున్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ప్రియరా, మనం సాక్ష్యం చెప్పాలంటే దేవునితో మనకు ఒక సంబంధం ఉండాలి. మనం దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి, దేవుని యొక్క ఆత్మను పొందాలి, దేవునికి మనకి సత్సంబంధం ఉండాలి. దేవునికి మనకి ఒక పాజిటివ్ లింక్ ఉంటే ఆ అనుభవంతో చెప్పే సాక్ష్యం వేరు, శరీరానుసారంగా లేకపోతే వాక్యానుసారంగా లేకపోతే శరీరానుసారంగా చెప్పే సాక్ష్యం వేరుగా ఉంటుంది. అందుకే ఆత్మపూర్ణులై ఉండేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆత్మను ఆత్మవద్దని చెప్తుంది, అక్షమ సంపూర్ణం ఆత్మ జీవింపచేయని చెప్తుంది. అందుకే మనము ఆత్మపూర్ణులుగా ఉండి దేవుని యొక్క ఆత్మను పొంది, ఆత్మను పొంది మనం ఇచ్చేటువంటి సాక్ష్యం ఎలాగుంటుందంటే, ఎదుటివారి జీవితంలో కూడా అది క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకనే పేతృవ్యూహంలో ధైర్యంగా చెప్పగలిగారు. ఎందుకనగా ఆ దినమున వాళ్ళు ప్రకటిస్తూ ఉండగా వాక్యం వినేవారు అనేక మంది సాక్ష్యం బాప్తి రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. మనము చెప్పుతున్నటువంటి సాక్ష్యం ఎలాగుంది? ఈ దినమున మనం దేవునితో మనకు సంబంధం ఉందా? దేవునితో ఏమైనా దర్శనాలు చూసామా? దర్శనం చూసేమైనా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం స్థిరపరచుకుని అది ప్రజలలో దేవుని క్రియేట్ చేయనట్లుగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా మనం పరిశీలించుకోవాలి. అందుకే వారి మోకాళ్ళు వాళ్ళు కూడి ప్రార్థన చేస్తుండగా, అందుకని ఇక్కడ వాక్యం ఉన్నది 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యంను ధైర్యంగా బోధించారు అంటున్నారు. అదే మనం చూసినట్టు 4:13 కూడా వారు పేతృవ్యూహంల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ షుడ్ హ్యావ్ టు రికగ్నైజ్ బై సీయింగ్ అస్ దే ఆర్ క్రిస్టియన్స్, దీస్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. అనగా చూసేవాళ్ళు మనల్ని చూడగానే మన అవుట్వర్డ్ ఒపీనియన్స్, మన బిహేవియర్, అనగా మన ప్రవర్తన చూడగానే, మన బాడీ లాంగ్వేజ్ చూడగానే వీళ్ళు క్రైస్తవులని గుర్తించాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, భూలోకమును స్వతంత్రించుకుందరని దేవుని వాక్యం చెప్తుంది. సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తానే మతయి సువార్తలో చెప్పాడు. ప్రియరా, మనం చెప్తున్నటువంటి సాక్ష్యం ఎలాగున్నది? మనం చెప్తున్నాడు, మనము కన్నవాటిని విన్నవాటిని దేవునితో ఉన్నవాటిని చెప్తున్నామా? మనం సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎలా ఉంది పరిశీలించుకుని, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని అభిషేకానుసారంగా మనం వాక్యాన్ని చెప్తే, మనం సాక్ష్యం చెప్తే అది ఖచ్చితంగా అనేక మందికి మేలుకరంగా ఉంటుంది. అట్టి జీవితం కలిగి ఉంటే మనందరం ప్రయాసపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.